హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. అదేంటి అంటే బెస్ట్ కెరియర్ ఆప్షన్ ఫర్ గర్ల్స్. అంటే గర్ల్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు, బిఫోర్ ఎడ్యుకేషన్ కంప్లీషన్, వాళ్ళందరికీ కెరియర్లో ఏం చేయాలి, ఏం సాధించాలి, ఏం పెట్టాలి అని ఉంటుంది. సహజంగా చాలామంది జాబ్స్ ట్రై చేస్తున్నారు, బట్ అందులో చాలామంది కూడా జాబ్స్ డ్రాప్ అవుతున్నారు. కొంతమంది అయితే అసలు జాబ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా చేయాలని పరిస్థితిలో ఉన్నారు, బట్ కొంతమందికి ఇంకా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో వీళ్ళందరి కోసం నేను ఒక కొన్ని ఆప్షన్స్ అనేవి తీసుకొచ్చాను. టోటల్గా 8 ఆప్షన్స్, అంటే 8 విధాలుగా గర్ల్స్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఉపయోగపడే ఆపర్చునిటీస్ అన్నట్టు. సో ఏ విధంగా చేస్తే లైఫ్లో బాగా సెటిల్ అవ్వచ్చు, లేదంటే గ్రోత్ అవ్వచ్చు, లేదంటే తన లైఫ్కి అది యూజ్ అవుతుంది అనేది, అంటే 8 కెరీర్ ఆప్షన్స్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. అది మీకు నచ్చినట్లయితే, ఏదైనా వర్కౌట్ అయితే ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి గర్ల్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆల్రైట్, ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేది ఏంటంటే మీడియా. మీడియా గురించి మీకు తెలిసినట్లయితే, ఇప్పుడు చూస్తున్నారు మీరు మీడియాలో ఎంతమంది జర్నలిజం చేశారు, అండ్ యాడ్స్లో పనిచేస్తున్నారు, అండ్ టీవీలో న్యూస్ రీడర్గా పనిచేస్తున్నారు, అండ్ రకరకాల డిజైనింగ్స్ కూడా చేస్తున్నారు. అంటే ఎడిటర్స్గా, ఆన్లైన్ ఎడిటర్స్గా, ఇట్లా రకరకాలుగా. బేసికల్గా వీళ్ళు గర్ల్స్ అనేది బాగా అబ్జర్వేషన్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఈజీగా క్లారిటీగా మాట్లాడతారు. కాబట్టి వీళ్ళందరికీ మీడియా అనేది ఒక బెస్ట్ ఆప్షన్. మీడియాలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న జనరేషన్లో చాలామంది మీడియా సైడ్ వెళ్ళే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాస్ట్ అంటే ఒక డెకేడ్ బిఫోర్ చూసుకున్నట్లయితే మగవాళ్ళకే మాత్రంగా ఉండే ఇట్లాంటి మీడియాలో ఇప్పుడు చాలామంది వచ్చేసిన కమ్యూనికేషన్ కానీ, అండ్ మీడియా ఎంత డెవలప్ అయిందో మీరు అందరూ చూడగలుగుతారు. సో లేడీస్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఇటు సైడ్. సో ఇందులోకి వెళ్ళి చాలా క్రియేటివ్గా ఆలోచించి మీడియాలో వర్క్ చేయొచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్, నేను ఫస్ట్ ఆప్షన్గా సెలెక్ట్ చేశాను. సెకండ్ వన్ ఈజ్ ఇంటీరియర్ డిజైనింగ్. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే సహజంగా ఆడవాళ్ళందరూ సహజంగా వాళ్ళ ఇల్లుని, లేదంటే వాళ్ళున్న వర్క్ ప్లేస్ని, లేదంటే వాళ్ళ రూమ్ని సహజంగా మంచిగా పెట్టుకుంటారు. సో వీళ్ళకి న్యాచురల్గానే వచ్చిన ఒక లక్షణం ఏంటి అంటే ఇంటీరియర్ డిజైనింగ్ అనుకోవాలి. సో ఇంటీరియర్ డిజైనింగ్లో మీరు కోర్సు కానీ డిప్లొమా కోర్సు కానీ ఏమైనా చేసినట్లయితే మీరే ఓన్గా బిజినెస్ పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్లయితే, లేదంటే ఇంకేమైనా సరౌండింగ్లో అపార్ట్మెంట్ కడుతున్నా, రిలేటివ్స్ కడుతున్నా, వాళ్ళకి మీరే ఓన్గా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించవచ్చు. సో అందులో రకరకాల డిజైన్ ఎలా పెట్టుకోవాలి, బయట ఎక్కడ, ఇది ఎక్కడ కొంచెం రకరకాలుగా డిఫరెంట్గా చేసి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటారు. దాన్ని కూడా మీరు బిజినెస్గా ఉపయోగపరచుకోవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్ సెల్ఫ్గా చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇట్లా జాబ్గా కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో లేడీస్కి సహజంగా క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి ఆ సహజంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక సర్ది పెడుతూ ఉంటారు కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కొంచెం బ్రెయిన్కి పని చెప్పినా కానీ ఇంటీరియర్ డిజైనింగ్లో పైకి రాగలుగుతారు. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి సైకాలజిస్ట్. సైకాలజిస్ట్లో లైఫ్ని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లొచ్చు. ఈ సైకాలజిస్ట్ ఏంటంటే లేడీస్ చాలామంది అబ్జర్వర్గా ఉంటారు, అండ్ కమ్యూనికేటర్స్గా చాలా బాగా ఉంటారు. సో వీళ్ళు చేసే పనులన్నీ కూడా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేసి ఎప్పుడో జరిగిన విషయాలు కూడా గుర్తుపెట్టుకొని ఒక్కోసారి చిన్న చిన్న గొడవలైనా బయటకు తీసి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. సో అట్లాంటివన్నీ చేయడానికి సైకాలజిస్ట్, అంటే సపోజ్ ఒక సిచ్యువేషన్ ఎక్కడైనా జరిగింది, దానికి రియలైజ్ అయ్యారు అంటే అవి గుర్తుపెట్టుకొని ఇంకొకడైనా జరిగినట్లయితే దానికి అట్లా చేశారు కదా, దీన్ని ఇలా చేస్తే క్లియర్ అవుతుంది. సో బాగా అబ్జర్వ్ చేసి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని అబ్జర్వ్ చేసి దాంట్లో ఏం చేయాలి అనేది ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అండ్ సైకాలజిస్ట్ కూడా ఇది సెపరేట్గా మీరు పెట్టుకున్నట్లయితే ఇది ఒక చిన్న బిజినెస్ టైప్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఒక హాస్పిటల్ అండ్ సైకాలజిస్ట్ అండ్ సెంటర్, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడైనా మీరు వర్క్ చేయగలుగుతారు. ఈ దీంట్లో కూడా మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇక ఫోర్త్ ఆప్షన్కి వచ్చినట్లయితే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే నేను రకరకాల కార్పొరేట్ వరల్డ్లో చేసి వచ్చాను. సో నాకు తెలుసు, నేను ఇప్పటివరకు చేసిన కార్పొరేట్ కంపెనీస్లో చూస్తున్నట్లయితే ట్రైనింగ్ సెంటర్ నుంచి, రిక్రూట్ సెంటర్ నుంచి, ఆఫీస్లో ఉన్న ఏ వర్క్ అయినా సరే లేడీసే ఎక్కువ చేస్తూ ఉంటారు. సో హెచ్ఆర్ అనేది చాలా అంటే చాలా మంచి వర్క్ వాళ్ళకి. అండ్ శాలరీస్ ఎలా ఉన్నా కానీ కార్పొరేట్ వరల్డ్లో మాత్రం మంచి లైఫ్ ఉంటుంది. కార్పొరేట్ కంపెనీస్కి, పెద్ద కంపెనీ జంప్ చేసినట్టయితే శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి ఈజీగా అబ్బుతాయి అండ్ మంచిగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు కాబట్టి ట్రైనింగ్ కానీ, లేదంటే ఏమైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ పద్ధతి అంతా చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఈ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో ఏదైనా కోర్స్ చేసి, డిప్లొమా కోర్స్ చేసి కానీ, ఎంబీఏ చేసి కానీ సెటిల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆప్షన్ అని నేను అనుకుంటాను. ఇక ఫిఫ్త్ ఆప్షన్ గురించి వచ్చినట్లయితే టీచింగ్. ఈ టీచింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ ఫర్ గర్ల్స్. ఎందుకు అంటే ఏదైనా డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు బీఎడ్ చేసి టీచింగ్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, రకరకాల వాటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెట్ అనేది ఎగ్జామ్ ఉంటుంది, సో వాటి కూడా రాసి ఎలిజిబిలిటీ తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో చేసినట్లయితే హాఫ్ డేనే ఉంటుంది, హాఫ్ డే మీ లైఫ్ ఉంటుంది, హాఫ్ డే స్కూల్ ఉంటుంది. అండ్ అట్లా పెద్ద పెద్ద స్కూల్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ చేసినట్లయితే మీరు అందులో కూడా ఒక సబ్జెక్ట్ చేసి ఆరామ్గా ఉండొచ్చు. అంటే ఒక సబ్జెక్ట్ ఒక 2 అవర్స్ చెప్పేసి ఒక ల్యాబ్ చూసుకున్నట్లయితే డేలో మీకు హార్డ్లీ ఒక 3 అవర్స్ to 5 అవర్స్ వర్కే ఉంటుంది, మిగతా అంత టైం చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అయితే చాలా రకాల ఫెసిలిటీస్ కూడా మీకు ఇస్తూ ఉంటాయి, అండ్ హాలిడేస్ కూడా చాలా ఉంటాయి. దీంతో ప్యారలల్గా మీకు కేంద్రీయ విద్యాలయం లాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ లెక్చరర్ అండ్ ఇంటర్ లెక్చరర్ ఉంటాయి కదా, వాటి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. ఒకవేళ ఇది వచ్చినట్టయితే చాలా లైఫ్ కూల్గా ఉంటుంది, ఇట్స్ గ్యారంటీ మీరు 75 ఇయర్స్ బతికేస్తారు. ఇక 6th ఆప్షన్ చూసుకున్నట్లయితే ఐటీ ఇండస్ట్రీ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఈ రెండింటిలో ఏదైనా చూజ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కంపెనీలో మ్యాక్సిమం గర్ల్స్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకు అంటే వాళ్ళైతే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయగలుగుతారు అండ్ ఓపిక ఎక్కువ ఉంటుంది అనే విషయాల గురించి. అండ్ ఈ కూర్చొని ఏసీలో కూర్చొని చేసే జాబ్లు చాలామంది గర్ల్స్ ఇష్టపడతారు కూడా. సో కంపెనీలు జంప్ అవ్వకుండా ఒక కంపెనీలోనే ఎక్కువ కాలం చేయడానికి కూడా ఇష్టపడతారు. అండ్ బాయ్స్ని తీసుకున్నట్లయితే ఏదో ఒక శాలరీ పెరగాలో లేదా ఆపర్చునిటీస్ ఉందో ఏదో ఫారెన్ వెళ్తాం అది వెళ్తామని. సో గర్ల్స్ తీసుకున్నట్లయితే ఫారెన్ ఆలోచన ఎక్కువ ఉండదు, అండ్ ఒక దగ్గరే ఒక మంచి శాలరీ సెక్యూర్ శాలరీ ఉన్నట్లయితే అక్కడే ఉంటారు. సో ఇట్లా అంటే ఇందులో కూడా రకరకాల కోర్సు ఉంటాయి, డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, డిజైనింగ్ చేసుకోవచ్చు, గేమింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోడింగ్ రకరకాల జాబ్స్ ఉంటాయి. ఇందులో ఏ రకమైన జాబ్ అయినా సరే గర్ల్స్కి చాలా అంటే చాలా సూటబుల్గా ఉంటుంది. సో వాళ్ళు ఒక డిగ్రీ చేసి లేదంటే ఒక బీటెక్ చేసి దీంట్లాంటి వాటిలో ట్రై చేసుకోవచ్చు. ఇక 7th ఆప్షన్కి వచ్చినట్లయితే మెడికల్ లైన్. అంటే ఈ మెడికల్లో కూడా మీరు చూసినట్లయితే లేడీస్ అనేది చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా లేడీస్ చాలామంది ఉంటారు. అండ్ ఇప్పుడు సహజంగా మన సిటీలో చూసినట్లయితే ఎక్కువ కేరళ నుంచి నర్సెస్ అనేది వాళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకు వస్తారు? అది లేడీసే ఎక్కువ వస్తారు. మెడికల్ అనేది చాలా ఈజీ, వాళ్ళు కూడా న్యాచురల్గా వాళ్ళు కేర్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి లేడీస్కి ఈ మెడికల్ ఫీల్డ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందులో కూడా మీరు డిప్లొమా కోర్సెస్ చేయొచ్చు లేదంటే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేయొచ్చు, ఆ విధంగా సెటిల్ కావచ్చు. ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో ఒక న్యూట్రిషన్గో లేదంటే ఫార్మసిస్ట్గో ఒక సర్జన్గో ఏదో ఒక కోర్స్ చేసి ఆ విధంగా సెటిల్ కావచ్చు. అండ్ ఇందులో కూడా మంచి కెరీర్ ఆప్షన్స్ మనం ఎదుర్కోవచ్చు, ఎందుకంటే హాస్పిటల్ అనేది ఎప్పుడు కూడా ఒకసారి స్టార్ట్ చేశారు అంటే నెవర్ గోస్ బ్యాక్, అది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గనే తగ్గదు. కాబట్టి ఇందులో కానీ జాబు ట్రై చేసినట్లయితే ఈ రకమైన ఫీల్డ్లో మీకు ఖచ్చితంగా లైఫ్ చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇక 8th ఆప్షన్కి వచ్చినట్లయితే బిజినెస్ ఉమెన్. అంటే బిజినెస్ అంటే ఇది ఎంటర్ప్రినర్ అన్నట్టు, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడం. ఏదైనా ఎంబీఏ కోర్స్ చేసి కానీ లేదంటే ఏదైనా మేనేజ్మెంట్ కోర్సు డిప్లొమా కోర్సెస్ ఏమైనా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక ఐడియాస్ అనేవి వస్తాయి. ఈ బిజినెస్ అనేది మీరు ఇంట్లోనే చేయొచ్చు, ఆన్లైన్లో చేయొచ్చు, లేదంటే మీకు లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా క్లాత్ సంబంధించింది కానీ రకరకాల చిన్న స్టోరే ఓపెన్ చేసేసుకొని మీరు ఆన్లైన్లో అమ్మొచ్చు. సో అంటే ఈ సెల్ఫ్ బిజినెస్ అన్నట్టు. ఇది ఎలా ఉండాలంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి, కాబట్టి కొంచెం మనీ ఉన్న వాళ్ళు ఇది ఇట్లాంటి ట్రై చేసుకున్నట్లయితే లైఫ్లో బాగా సెట్ అవ్వచ్చు. అంతేకాకుండా వీటి మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు ఫ్రీలాన్సర్ కూడా కొన్ని కంపెనీస్కి ఇంట్లో నుంచే వర్క్ చేయగలుగుతారు. సో ఇట్లాంటి రకమైన ఆన్లైన్ బిజినెస్ కూడా మీకు వర్కౌట్ అవుతుంది. సో ఈ ఎంటర్ప్రినర్షిప్ అనేది మీరు ఓన్గా కంపెనీ స్టార్ట్ చేయాల్సిన పని లేదు, పెద్ద హంగామా చేయాల్సిన పని లేదు, ఇంట్లో నుంచి కూడా చేసుకోగలుగుతారు, లేకపోతే ఆన్లైన్లో కూడా చేసుకోగలుగుతారు. సో ఇది కూడా ఒక మంచి కెరీర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ఆల్రైట్ గైస్, ఇట్లా టోటల్ 8 కెరీర్ ఆప్షన్స్ అనేవి నేను ఐడెంటిఫై చేశాను. సో ఇందులో ఏదైనా ఒకటి మీరు చూజ్ చేసుకుని లైఫ్ని మంచిగా కంటిన్యూ చేయగలుగుతారు. డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అండ్ యువర్ ఫెసిలిటీస్. సో అవన్నీ చూజ్ చేసుకొని దాని ప్రకారం మీరు చేయగలగవచ్చు. ఆల్రైట్ గైస్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలదు, అప్పటివరకు బై బై గైస్.